ఆసిఫాబాద్లోని ఆదర్శ పాఠశాలలో పాఠాలు బోధించేందుకు గురువులు లేరని పాఠశాల విద్యార్థులు రోడ్డెక్కారు. విద్యార్థులు పాఠశాల నుంచి రెండు కిలోమీటర్ల మేర నడుచుకుంటూ వచ్చి రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. పాఠశాలలో 17 మంది ఉపాధ్యాయులు ఉండగా ఇటీవల 15 మంది ఉపాధ్యాయులు బదిలీపై వెళ్లారు. పాఠశాలలో కేవలం 2 ఉపాధ్యాయులు మాత్రమే ఉండటంతో విద్యార్థులు ఆందోళన బాట పట్టారు. తరగతి గదుల్లో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు లేక ఖాళీగా కూర్చుని ఇంటికి వెళ్లాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఉపాధ్యాయులను నియమించి తమ యొక్క భవిష్యత్తును కాపాడాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. మా కాలేజ్ నుంచి 70 మెంబర్స్ టీచర్స్ వెళ్ళారు, కానీ వచ్చింది 2 మెంబర్స్. మా భవిష్యత్తు